రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్నయ్యాదవ్, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్నయ్యాదవ్, రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం వారు మాట్లాడుతూ 1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ 1984-1989 మధ్య కాలంలో భారత ప్రధానిగా సేవలందించారు. అంతేకాదు తన నిర్ణయాలను నిర్భయంగా వెల్లడించేవారు. తన ప్రధాన ఆశయాలతో భారతదేశంలో ఐక్యతను కాపాడుకుంటూనే మన దేశ ఐక్యతను 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడమే తన ధ్యేయమని చాలాసార్లు చెప్పారు. మన దేశ చరిత్రలో అందరికంటే తక్కువ వయసులో 40 సంవత్సరాలకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించి రికార్డు నెలకొల్పారన్నారు. ఇక్కడికి ఆలరెడ్డి మాణిక్యం గారు, చిందల నాగరాజు గారు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశం స్వాతంత్రం తర్వాత ఇంత సుసంపన్నంగా తయారైందంటే కారణం దానికి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పోరాట ప్రతిమ చూపించి ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిరు. అదే నిబద్ధతతోని దేశాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోని అనేక సంస్కరణలు చేపట్టి ఆ రోజు అమ్మ ఇందిరమ్మ మరణానంతరం ఉన్నత విద్యావంతుడైన రాజీవ్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రిగా వారు పగ్గాలు చేపట్టి యువతను మేల్కొల్పి యువతే ఈ దేశానికి గట్టి పట్టు అని గట్టి కొమ్మల్ లాంటి వారు ఈ దేశం బాగుపడాలంటే, దేశాభివృద్ధి జరగాలంటే, ప్రపంచంలో దేశానికి ఒక పేరు ప్రఖ్యాతి రావాలంటే యువతనే ముందుండాలనే ఆలోచనతో ఆ రోజు యువతకు 18 సంవత్సరాలకే ఓటు. అలా కాకుండా మీరు ఎప్పుడు కూడా అఖిల పక్షాన్ని ప్రతిపక్షాన్ని గౌరవించకుండా మీరు ఎప్పుడు కూడా ఏదో మొండి ఒంటెద్దు పోకర్తో పోతూ ఈరోజు ఇంత కరోనా వల్ల ప్రకృతి వైపరీత్యం జరుగుతూ ఉంటాయి. కేవలం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కట్టడి చేయాలి. గతంలో కొన్ని కేసులు వచ్చినప్పుడు పట్టణాన్ని మొత్తం ఏంపెట్టి మళ్ళీ తెల్లారితే ప్రజా ఉద్యమంలో రాణి నాయకులు కూడా ఈరోజు అవాకులు చవాకులు పేలుస్తూ ఎవరైతే నాయకత్వం వహించి ఇంత వర్షం వచ్చినా పిడుగులు పడ్డా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కోసం, అతనికి ఏ ఆపద వచ్చినా అతని కోసం శ్రమించే నాయకత్వం అయిపోయి మనం అందరం కూడా నడిచి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పనికి మాలిన వాళ్ళు ఎవరైనా ఏదైనా